హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ ఓటింగ్ కి లాస్ట్ డే కూడా వచ్చేసింది. ఈ ఒక్కరోజు మాత్రమే ఓటింగ్ కి టైం ఉంది కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్ గా ఓట్ చేయడమే కాకుండా మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక ఈ వీక్ ఓటింగ్ లో పిఆర్ టీమ్స్ స్టార్ట్ చేసిన టార్గెట్ ఇనాయా అయితే ఇప్పటికి ఫలించినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఇనాయా డేంజర్ జోన్ లోకి రావడం జరిగింది. సో ఇదైతే నిజమేనండి. నిన్న అఫీషియల్ ఓటింగ్ ప్రకారం ఇనాయా డేంజర్ జోన్ లో ఉంది అనే ఇన్ఫో అయితే వచ్చింది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ యొక్క ఓట్స్ అయితే స్ప్లిట్ చేయకుండా తప్పకుండా అఫీషియల్ గా ఓట్ చేయండి. ఇక హౌస్ లో అయితే ఈ రోజు ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని ఇమిటేట్ చేసే టాస్క్ అయితే జరగబోతుంది. సో ఇదైతే టోటల్ ఫన్నీగా ఉండబోతుంది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే అన్ని పోల్స్ లో కూడా రేవంత్ టాప్ 1 లో ఉండగా ఇనాయా ప్లేస్ అయితే ఇప్పుడు చేంజ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఇక రోహిత్ టాప్ 2 లో కనిపిస్తూ ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్ లోకి ఇక్కడ ఆదిరెడ్డి ఉన్నాడు, కొన్నింట్లో ఇనాయా కూడా ఉంది. సో ఓటింగ్ పోల్స్ లో అయితే క్లారిటీ లేదు, మొత్తం గందరగోళంగా ఓటింగ్ అయితే కొనసాగుతూ ఉంది. కానీ ఒక్క రేవంత్ తప్ప మిగతా అందరూ కంటెస్టెంట్స్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. సో ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇనాయా, రోహిత్, కీర్తి ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో కొనసాగుతూ ఉన్నారు. సో ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఇనాయా, కీర్తి వీరిద్దరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్ గా ఓట్ చేయండి. అలాగే ఈ వీక్ ఎలిమినేషన్ పై మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.